నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలు మంజూరు చేయాలని ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఉప విద్యాశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు అవుతున్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చాలా తరగతులకు పాఠ్య పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా 7వ తరగతి విద్యార్థులకు నూతన సిలబస్ కావడంతో పాఠ్య పుస్తకాలు లేక పాఠాలు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, మిగతా తరగతులు కూడా అరకొర పాఠ్య పుస్తకాలు రావడంతో విద్యార్థులు ఎలా చదవాలి అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప కనీసం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మంజూరు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే పాఠ్య పుస్తకాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, ప్రదీప్, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. మీరు కనుక స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబీవీపీ ఉద్యమం తప్పదని కూడా హెచ్చరిస్తాం. చిన్న జిల్లా ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ఈ యొక్క విద్యా సంవత్సరం ప్రారంభమై 2.5 నెలలు అవుతుంది. 2.5 నెలలు అవుతుందే కానీ ఇంతవరకు కూడా అనేక తరగతుల విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇంతవరకు రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ యొక్క విద్యను బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయే కానీ ఇంతవరకు విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు రాకపోవడం అనేది చాలా బాధాకరం. చూస్తుంటే ముఖ్యంగా 7th సిలబస్ అయితే కొత్తగా వచ్చాయి, 7th క్లాస్ సిలబస్, వాటి పుస్తకాలు సగం ఇచ్చి అరాకొరా ఇచ్చి విద్యార్థులు చదువుకోమంటే ఎలా చదువుకుంటారా అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యాశాఖ అధికారులను ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థులకి పాఠాలు చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థం కాక కొన్ని కొన్ని పదాలు, కొన్ని కొన్ని మాటలు అర్థం కాక వాళ్ళు అయోమయ స్థితిలోకి వెళ్తున్నారు. దయచేసి వాళ్ళు పాఠాలు అర్థం కాక ఇంకా పరీక్షలు ఏమి రాస్తారాయా అని చెప్పి ఈ యొక్క విద్యాశాఖ అధికారులని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇస్తే వాటిని చూసి ఆధారంగా వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఇంతవరకు కూడా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పాఠ్య పుస్తకాలని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందరూ కూడా అందజేయాలని చెప్పి ఏబీవీపీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకొచ్చి విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు ఇచ్చేంత వరకు కూడా ఏబీవీపీ ఖచ్చితంగా ఉద్యమం చేస్తుందని చెప్పి ఈ యొక్క ఏబీవీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డిప్యూటీఓ కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమై 2.5 నెలలు గడుస్తున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వ